స్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ సుధా ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు గడప గడప కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. బద్వేలు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యురాలు సుధా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గడప గడప కార్యక్రమంలో ముందుగా కలసపాడు మండలంలో నిర్వహిస్తున్నట్లు, అందులో స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజల నుంచి తెలుసుకుని పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా బద్వేలు నియోజకవర్గానికి సంక్షేమ పథకాలకు దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, ఆయా పనులు త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకమ్మల రాజగోపాల్ రెడ్డి, అడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ కావాలి అంటే ఏదో ఒకటి, ఒక ఎమోషనల్ ఇష్యూ, ఎక్కడో ఏదో జరుగుతా ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ సందర్భంగా అంటే మాకు సంబంధం లేకపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మొన్న 2 రోజుల కిందట ఒక ప్రెస్ లో నా ఎమ్మెల్సీ గారి మేనల్లుడు అని అన్నారు. నాకు రియల్ గా నాకు ఒక బ్రదరు, 3 సిస్టర్స్. సామాన్యంగా మేనల్లుడు అంటే తన సొంత చెల్లెలు కొడుకులను మేనల్లుళ్ళు అంటారు. నా మేనల్లుళ్ళు, నా 3 చెల్లెళ్ళు కూడా 5 మంది మేనల్లుళ్ళు, మొత్తం 5 మంది పిల్లలు, మగపిల్లలు. మిగతా ఆడపిల్లలందరూ కూడా బయట ఎక్కడో వాళ్ళ భర్తలు పనిచేస్తారు. ఈ 5 మంది కూడా ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఉంటే తెలంగాణలో ఉన్నారు, లేకంటే కర్ణాటకలో ఉన్నారు, తప్ప ఎవరు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఎస్, నాకు బంధుత్వాలు ఉంటారు, అందరికి కూడా బంధువులు ఉంటారు. నేనేం చెప్తానంటే, లేకంటే పెద్ద సామాజిక వర్గంగా ఎవరో ఒకరు మిత్రులు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు. కానీ అంటే ఇలాంటి న్యూస్లో తీసుకొచ్చి మమ్మల్ని దయవుంచి, అంటే విషయాన్ని కొంచెం కూడా అంటే దాంట్లో ఆధారం లేకుండా రాయడం వల్ల అది ఒక పాజిటివ్గా ముందుకు పోదు అని చెప్పి కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తాం. నేనే కాదు, మా నాయకులు కూడా మీరు అనేక మంది అట్రిబ్యూట్ చేస్తున్నారు. మా నాయకుల్లో ఒకరికొకరికి అవగాహన లేదనో, లేకంటే ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా మేమేదో తెలియజేస్తున్నాము అనేది, అలాంటిది ఏమీ లేదు. నిజానికి మేమందరికి కూడా ఖచ్చితంగా పార్టీ కోసం, మిగతా వ్యక్తిగత విషయాల్లో ఎవరు ఏం చేస్తున్నారా అనేటువంటి వ్యవహారాలు కూడా. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా, కొంతమంది ఇక్కడ పెద్ద ఎత్తున ఈ భూముల దందాల్లో కానీ నేను కానీ మా శాసనసభ్యురాలు కానీ మాకెవరికి కూడా ఏ ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా తీసుకోవాలి, ఏదైనా కూడా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కూడా చట్టబద్ధంగా మేము ఎక్కడ కూడా ఎవరి విషయంలో కూడా ఇంటర్ఫియర్ కాము అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా ప్రెస్లో మీడియాలో వచ్చింది, అసలు ఇక్కడికి ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావడమే మీకందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, సార్ ఆర్డీఓ ఆఫీసు మా బద్వేలుకి రావాలి అని చెప్పి నేను బహిరంగ సభలో వారిని రిక్వెస్ట్ చేయడం, మిగతా చోట మరి సబ్ డివిజనల్ ఆఫీస్ పెట్టకపోయినా కూడా బద్వేలో తీసుకురావడం, అందులో కూడా ఒక డైరెక్ట్ రిక్రూటింగ్ ఆఫీసర్ను వేయండి సార్ మీరు ఇక్కడ అని చెప్పడం కూడా మేమే. ఇవన్నీ జరుగుతూ ఉంది, ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి వల్లనే జరుగుతూ ఉంది. అంతేకాదు, నేను చెప్పినట్టుగా 0 to 18 కిలోమీటరు లైనింగ్ 600 కోట్ల రూపాయలకు వారు లైనింగ్ వర్కులు ఇచ్చారు. దానివల్ల జూన్ నెలకంతా కూడా పూర్తి అవుతాయి లైనింగ్ వర్క్లు. ఇది ఇస్తే మనకు బ్రహ్మసాగర్ లేకి దరిదాపు 4500 క్యూసెక్కులు, మీకు ఎప్పుడు కూడా తెలుసు 1500 క్యూసెక్కులు కూడా వచ్చేటువంటి పరిస్థితి నుంచి 4500 క్యూసెక్కులు నీళ్లు రాగలిగితే మన బ్రహ్మసాగరు చాలా తొందరగా నిండేటువంటి పరిస్థితి ఒకటి. రెండోది కూడా, ఇది ఒకటే కాకుండా, ఏదైతే కుందూ నది మీద నుంచి
లిఫ్ట్ తీసుకొచ్చేటువంటి పథకం కూడా అతి తొందరలో కూడా స్టార్ట్ చేయగలిగినప్పుడు మనకెప్పుడు కూడా అంటే 360 రోజుల్లో కూడా మన బ్రహ్మసాగర్లో నీళ్లు ఉన్నప్పుడు మన ఏరియాకు నీళ్లు ఎక్కువ ఉన్నాయని బాధపడాలి తప్ప నీళ్ళు నీళ్లు వద్దు సార్ మాకని చెప్పి అలాంటి సమస్యలు ఏమన్నా వస్తాయేమో తప్ప మరి అలా కాకుండా మరి ఈ సాగునీరు విషయంలో పుష్కలంగా తాగునీరు విషయంలో పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు మున్సిపాలిటీలో నోట. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము ఎక్కడో ఏదో నెగిటివిటీ ఎక్కువగా దాన్ని స్ప్రెడ్ చేయటం, దానివల్ల ఏమవుతుంది పార్టీలో కానీ అందరిలో కానీ ఇది ఒక మన ఆత్మస్థైర్యం కూడా దెబ్బతీసే విధంగా ఉండటము, ఇవన్నీ బాధాకరమైన సిచ్యువేషన్స్. ఈరోజు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే వీఆర్ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ ఎంతనో పాజిటివ్గా ట్రాన్స్పరెంట్గా పరిపాలన జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఎంత ట్రాన్స్పరెంట్ పరిపాలన ఉందో ఇక్కడ లోకల్ లీడర్షిప్లో గోవింద్ రెడ్డి సార్ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఇంతకుముందు మా హస్బెండ్ కానీ ఇప్పుడు నేను కానీ మేము ఎవరం అందరము లీడర్స్ కానీ అందరం ట్రాన్స్పరెంట్గా ఉండే విషయం తెలుసు. సో దయచేసి మేము ప్రెస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏమంటే ప్రజలు అల్టిమేట్గా అందరం పనిచేసేది ప్రజల సంక్షేమం కోసం. రేపటి నుంచి మేము జరగబోయే ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడికక్కడ లోకల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులను దగ్గర పెట్టుకొని అక్కడక్కడే పరిష్కరించుకొని ప్రజలకు ఇంకా చేరువయ్యి ఎలాగైతే సీఎం సార్ ఇవన్నీ చేస్తున్నారో వాటన్నిటి కూడా మేము ప్రజలకు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళాలా అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మీ అందరి హెల్ప్ కూడా ఎంతో అవసరము. దయచేసి మీరందరూ కూడా ఇది ఒక పాజిటివ్గా, ఎందుకంటే ఆల్రెడీ ఇంత కష్టపడి ఈ కరోనా టైంలో ఇవన్నీ తెలిసిన విషయాలే మీకు, అయినప్పటికీ మీకు చెప్తున్నాము ఇప్పుడు ఈ టైంలో చేస్తున్న ఈ పరిపాలనకి మనం కూడా మన వంతు ఇది చేయాలా, పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం.